పన్నెండు రాసుల్లో ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన కోపం ఉంటుంది అసలు ఆ నాలుగు రాసులేంటి మీరు ఆ రాశికి చెందిన వారేనా ఒకవేళ మీ సమాధానం అవునైతే గనక ఆ కోపాన్ని తగ్గించుకునే మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని చిన్నప్పుడు అందరూ చదువుకునే ఉంటారు మనుషులందరిలోనూ కోపం అనేది సహజంగా వచ్చే లక్షణం అయితే కొంతమందికి విపరీతంగా కోపం వస్తుంటుంది అనవసరమైన విషయాలకి ఆగ్రహానికి లోనవుతారు ఫలితంగా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి వ్యక్తులకు ఎలాంటి నియంత్రణ ఉండదు కొన్నిసార్లు ఆ సమయంలో ఇతరులను హాని చేస్తారు కూడా అందుకే చిన్నప్పటి నుంచే వారి కోపాన్ని అదుపులో ఉండే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి లేదంటే పెద్దయ్యాక చాలా ప్రమాదంగా మారతారు శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాసుల వారికి కోపం ఎక్కువగా వస్తుంది వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభం ఈ రాశి వ్యక్తులు సాధారణంగా అందరితో మర్యాదగా నడుచుకుంటారు కానీ మొండి పట్టుదల గలవారు తమకు నచ్చిందే చేయాలనుకుంటారు ఈ వ్యక్తులు కోపంగా ఉంటే అరుస్తూ ఇష్టం మాట్లాడతారు తరువాత జరిగిన విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపడతారు సింహం ఈ రాశి వ్యక్తుల స్వభావం సింహం లాంటిది ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం వీరికి ఇష్టం చాలా సౌకర్యాలతో కూడిన జీవితాన్ని కోరుకుంటారు ఎవరైనా వారిని వ్యతిరేకిస్తే వారు సహించరు దూకుడుగా మారతారు కోపంలో అరుస్తూ దాడికి తెగబడతారు అయితే తరువాత వారు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ స్వభావం వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వ్యక్తులు తమ కోపాన్ని తమలో తాము అణుచుకుంటారు కానీ బయటకు వచ్చినప్పుడు చాలా ప్రమాదంగా మారుతారు తమ చుట్టుపక్కల ఎవరున్నారు అని కూడా చూడరు నియంత్రణ కోల్పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తారు ధనస్సు ఈ రాశిలో అగ్ని మూలకం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కోపంగా ఉంటారు ఈ వ్యక్తులు చెడ్డవారు కాదు కాని వారి కోపం చాలా చెడ్డది కోపంలో వారు దేనినైనా నాశనం చేస్తారు చాలా మందికి హాని కలిగిస్తారు కూడా అంతా జరిగాక జరిగిన దానిని తలుచుకొని బాధపడతారు కోపం ఎక్కువ ఉన్నవారితో ఎవరు స్నేహం చేయడానికి ముందుకు రారు మనం ఇష్టపడిన వాళ్ళైనా ఆఖరికి మన ఇంట్లో వారైనా మనతో చనువుగా ఉండలేరు ఇలా మీ కోపంతో మీరు అందరి ప్రేమకి దూరం అవ్వకుండా ఉండాలంటే శాస్త్రం మనకి అద్భుతమైన శాస్త్రోత్తంగా నిరూపించబడి కొన్ని నివారణ చర్యలను తెలియజేసింది వీటిని పాటిస్తే మీ కోపాన్ని నియంత్రించవచ్చు మన ఏ సంకల్పాన్నైనా సక్రమంగా పూర్తి చేయాలి అనుకుంటే ముందుగా ఉదయం నుండే మొదలు పెట్టాలి వీలైనంత వరకు గడియల్లో అంటే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషములలోపు నిద్రలేవండి మీరు నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మీ కుడికాలు మొదటిగా నేలపై పెట్టండి కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు ఎవ్వరితోనూ మాట్లాడకండి మీకంటూ ఒంటరిగా కొంత సమయాన్ని గడపండి లేదా భగవన్నామ స్మరణ చేయడం ఇంకా మంచిది క్రమం తప్పకుండా ఇలా చేయడం ద్వారా కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రముఖులు తేల్చారు శాస్త్రం ప్రకారం కోపాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లో శుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ కార్యాలయంలో కూడా చుట్టూ అశుభ్రంగా ఉంటే ఆగ్రహం పెరుగుతుందని గుర్తుంచుకోండి ఇది కాకుండా సూర్యదేవునికి క్రమం తప్పకుండా నీటిని అందించాలి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు సమయాల్లోనూ తూర్పు దిశలో దీపాన్ని వెలిగించాలి ఈ పరిహారం కోపాన్ని తగ్గిస్తుందని గుర్తుంచుకోండి ఎక్కువగా కోపం వచ్చే వ్యక్తులు కుటుంబం కార్యాలయంలో మహిళలు ఎప్పుడూ అవమానించకూడదు కాబట్టి మీరు హనుమంతుడిని ఆరాధించండి హనుమన్ చాలీసాను పఠించండి ఎరుపు రంగును వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతతను ఇస్తుంది పరమశివునికి చంద్రునికి ఉన్న సంబంధం మనకి తెలిసిందే అందుకని శివలింగానికి పూజ చేస్తూ పాలు మరియు నీటితో రోజు అభిషేకం చేయండి అలాగే చిన్ని కృష్ణుడిని తలుచుకుంటే ఒక ప్రశాంతత మీలో కలుగుతుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే గనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మిగతా రాశుల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనుక కింద కామెంట్ చేయండి నేను చేసే మరిన్ని అప్డేట్స్ గురించి మీకు ముందుగా తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి